దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనం. నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మన దేవుడు మనమున్న వ్యాధి నుండి, మనమున్న ఆర్థిక ఇబ్బందుల నుండి, మనమున్న కుటుంబ సమస్యల నుండి, మనం అనుభవిస్తున్న ప్రతి విధమైన చెర నుండి మన దేవుడు మనల్ని విడిపిస్తాను అంటున్నారు. ఆయన మనల్ని విడిపించిన తర్వాత మనం ఏం చేస్తామంట? మనం ఆయన్ని మహిమపరుస్తామంట. యెషయా, మీకు కృతజ్ఞతలయ్యా, మీరు చేసిన ఈ మేళ్లను బట్టి, మీరు ఇచ్చిన ఈ విడుదలను బట్టి మీకు కృతజ్ఞతలయ్యా అని మనసారా మన దేవుణ్ణి మనం మహిమపరుస్తామంట. దేవుడు మనల్ని విడిపించాలంటే, మనం ఆయన్ని మహిమపరిచేవారిగా దేవుడు మనల్ని చేయాలంటే మనం ఏం చేయాలో ఆ పైలైన్ చెప్తున్నారు. ఆపత్ కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము అంటున్నారు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు గుండా మనం వెళుతున్నప్పుడు మనం ఆయన్ని మొర్రపెట్టాలి, ఆయనకు మొర్రపెట్టాలి. దేవా, ఈ ఆపదల నుండి మమ్మల్ని విడిపించాయా, ఈ వ్యాధి నుండి మమ్మల్ని విడిపించాయా, ఈ కష్టం నుండి మమ్మల్ని విడిపించాయా అని మనం ఆయనకి మొర్రపెట్టాలంట. అలా మనం ఆయనకి మొర్రపెడితే, అలా మొర్రపెట్టే వారిని ఆయన విడిపిస్తాడంట. బైబిల్ గ్రంథంలో మీకు ఒక సందర్భం దగ్గరికి తీసుకుని వెళ్తాను. 34వ కీర్తనలో మనం పరిశీలిస్తే, ఇక్కడ ఈ 34వ కీర్తనలో దావీదు అనే భక్తుడు అబీమెలెకు అనే ఒక రాజు దగ్గర బంధించబడ్డాడు. ఇప్పుడు ఆ బంధకాలలో ఉన్నప్పుడు, ఆ బంధకాల నుండి తను బయట పట్టడం అంటే అసాధ్యం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దేవునికి మొర్రపెట్టాడు. 34వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను అంటాడు. దేవుని సన్నిధిలో దీనంగా నేను ఆయనకు మొర్రపెట్టాను అంటున్నాడు. దేవా, అయిపోయిందయ్యా ఇందాక నా జీవితం, ఇక శత్రు చేతుల్లో నేను బందీగా అయిపోయానయ్యా, నన్ను చంపేస్తారయ్యా, ఈ పరిస్థితుల్లో నన్ను విడిపించదగిన దేవుడు మీరేనయ్యా, మీరు తప్పింక ఈ పరిస్థితుల్లో నన్ను ఎవ్వరు విడిపించలేరయ్యా అని దేవునికి మొర్రపెట్టాడు. ఎప్పుడైతే దేవునికి మొర్రపెట్టాడో, దేవుడు అతని మొర్ర ఆలకించాడు. మొర్ర ఆలకించి అతనికి ఒక చక్కని సలహా చెప్పాడు. ఆ సలహా ఏంటంటే, నువ్వు వెర్రివాని వలె ప్రవర్తించు, నేను విడిపిస్తాను అన్నారు. ఎప్పుడైతే దేవుడు ఆ సలహా ఇచ్చారో, దేవుడిచ్చిన సలహా ప్రకారం ఒక వెర్రివాన్లా ప్రవర్తించడం ప్రారంభించాడు దావీదు. ఇక ఒక వెర్రివాన్లా ప్రవర్తిస్తుంటే వెంటనే అబీమెలెకులో దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు. అరే, ఈ వెర్రివాణ్ణి తీసుకుని వచ్చి దావీదు అంటారేంట్రా, ఇతను దావీది కాదు, తీసుకుని వెళ్ళి తొలిసేయండి, ఎక్కడ దొరికాడు అక్కడ పడేసేయండి, పంపించేసేయండి, ఇతని చేతుల్లో మనం ఓడిపోయామంటే అంతకన్నా అవమానం మనకేది లేదు. తీసుకుని వెళ్ళి ఈ పిచ్చోడిని తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, పిచ్చోడిని తీసుకువెళ్ళి విడిచిపెట్టేసేయండి అన్నారు. విడిచిపెట్టేసిన తర్వాత దేవుడు తనకిచ్చిన ఆ విడుదలను బట్టి ఇక దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించాడు. ఏమని 34వ కీర్తనలో మొదలుచులు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవా నామమును సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటూ ఇక దేవుని సన్నిధులకు స్తుతించడం ప్రారంభించాడు. ఇక దేవునికి మొర్రపెట్టడం స్టార్ట్ చేశాడు. దేవుని గణపరుస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దావీదు దేవుణ్ణి అలా మహిమపరచడానికి గల కారణం, దావీదు కండిషన్ ఎలా వెళ్ళిపోయిందంటే, అతను నిజంగా చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అలాంటి చచ్చిపోయే పరిస్థితుల్లో, ఆ భయంకరమైన కష్టకాలంలో దేవునికి మొర్రపెట్టాడు. దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఒక చక్కని సలహా ఇచ్చాడు. ఆ సలహా అతను పాటిస్తూ ఉండగానే దేవుడు అతన్ని విడిపించాడు. దేవుడు విడుదలిచ్చే దేవుడు అండి. అయితే దేవుడు ఇచ్చే సలహా కోసం మనం ఎదురు చూడాలి.
ఆయన మనకు సలహా ఇవ్వాలంటే మనం ఆయనకు మొర్ర పెడుతూ ఉంటే దేవుడు చక్కని సలహా ఇస్తాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామందికి చాలాసార్లు చేశాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటుకొని ముందుకొచ్చారు. వారికి నీళ్లు దొరకటం లేదు, దప్పిగా దప్పిగా తట్టుకోలేకపోతున్నారు. ఇక నడుచుకుంటూ వెళుతుంటే వారికి ఒక చక్కని మరి ఆ నీళ్ళ ఊట కనపడింది. అరే భలే కనపడింది అని అందరూ దూకారు. తీరా దూకి నీళ్లు తీసి చూసుకునేటప్పటికీ నీళ్లు చేదు చేదు, అబ్బా ఇక చేదైన నీళ్లు, ఇవేం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో. ఇక మోషే దగ్గరకు వచ్చి అయ్యా ఏం చేయాలి. ఇప్పుడు మోషే అంటున్నాడు మనం ఆయనకి మొర్ర పెడదాం. ఇక మోషే ఇజ్రాయేలీలు కలిసి దేవునికి మొర్ర పెడితే వెంటనే దేవుడు ఒక సలహా చెప్పాడు. అదిగో పక్కన చెట్టు ఉంది చూడండి, ఆ చెట్టు కొమ్మను విరిచి ఆ నీళ్ళల్లో ముంచండి, ఆ నీళ్లు మధురమవుతాయి అన్నారు. ఆ కొమ్మను విరిచాడు, అది నీళ్ళల్లో ముంచాడు. ఆ నీళ్ళల్లో ముంచి ఇప్పుడు చూడండి అంటే ఆ నీళ్ళు ఇంతకుముందు చేదు చేదు అన్న అదే మనుషులు ఆ నీళ్లు తాగి మధురం మధురం అంటున్నారు. అంటే చేదు నీళ్లు మధురంగా అవటానికి గల కారణం అక్కడ ఒక సలహా చూపించాడు, ఆ కొమ్మ విరిచి దానిలో ముంచండి. ప్రియ దైవ జనాంగమ, ఇది చేయటానికి గల కారణం దేవుడు ఆ సలహా ఇవ్వటానికి గల కారణం వారికి మొర్రపెట్టారు. ఇలా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే కొన్ని వందల మంది భక్తులు ఉన్నారు. వారికి కష్టకాలం వచ్చినప్పుడు, వారి ఇబ్బందుల్లో నుండి వెళుతున్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టారు. దేవునికి వారు మొర్రపెడుతూ ఉండగా దేవుడు వారికి సలహా చెప్పాడు, ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని. దేవుడు చెప్పిన సలహా వారు పాటించటం వల్ల వారిని దేవుడు ఆ కష్టం నుండి ఆ బాధ నుండి వారిని విడుదల పరిచాడు. ఎప్పుడైతే విడుదల పడ్డారో వారు దేవుడిని మహిమపరచడం ప్రారంభించారు. బైబిల్ గ్రంథంలో భక్తులందరికీ కష్టం వచ్చింది, అందరూ దేవునికి మొర్రపెట్టారు, అందరినీ దేవుడు విడిపించాడు, అందరూ దేవుడిని మహిమపరిచారు. ఈ రోజున ఈ వాగ్దానం మనకిస్తున్నారు. ఈ రోజున కారణం ఎందుకంటే మన కష్టకాలంలో మనం ఆయనకు మొర్ర పెడదాం. మనం ఆయనకు మొర్ర పెడుతూ ఉండగా మనకు కూడా ఆయన సలహా ఇస్తారు, మనల్ని కూడా విడిపిస్తారు, ఆయన మనం కూడా మహిమపరచబోతున్నాం. కాబట్టి నమ్మండి, ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు విడిపించబోతున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తులం మనం ఆయన్ని మహిమపరచబోతున్నాం. అయ్యా మీకు కృతజ్ఞతలు, ఏసయ్యా మీకు కృతజ్ఞతలని ఆయన్ని మనం మహిమపరచబోతున్నాం. అలాంటి మహిమ కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో జరిగించి మనందరికీ విడుదల ఇచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారున్న కష్టం నుండి, వారున్న ఇబ్బందుల నుండి, వారున్న బాధల నుండి వారిని విడుదలపరిచి వారికి మీరే మేలు దయచేయమని, వారు మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.